చిన్నారులకు ఆటపాటలే వారిలో శారీరక మానసిక ఉల్లాసాలకు పెరుగుదలకు కారకాలు. కరోనా వైరస్ రాక చిన్నారుల ఆటపాటలకు పూర్తి బ్రేక్ వేసింది. చక్కటి వాతావరణంలో నిత్యం మైదానాల్లో క్రీడించే వారికి ఇల్లే సర్వమైంది. దీంతో శారీరక ఉల్లాసం లేక వారి మస్తిష్కాలు పూర్తిగా మూడిమారిపోయాయి. ఒకప్పుడు చిన్నారులకు క్రీడా వినోదాన్ని పంచి నేడు పూర్తిగా మూసుకుపోయిన క్రీడా మైదానాలపై ఏసీటీ ప్రత్యేక కథనం. ఏ చిన్నారి ఎదుగుదలైనా వారిలో శారీరక మానసిక ఉల్లాసాలపై ఆధారపడి ఉంటుంది. అందుకే వారు చిన్ననాటి నుంచి క్రీడించే క్రీడలపై ఆధారపడి ఉంటుంది. అలాంటి క్రీడలను ఆడుకునేందుకు చిన్నారులకు ప్రస్తుత కరోనా పరిస్థితులు కంటగింపుగా మారిపోయాయి. గతంలో చిన్నారులు క్రీడలు ఆడేందుకు పాఠశాలల మైదానాలు, విఎంసీకి చెందిన మైదానాలు అందుబాటులో ఉండేవి. వాటిలో బాహ్య క్రీడలు ఆడుకుంటూ వారి శారీరక ఉల్లాసాన్ని మరింత పెంపొందించుకునేవారు. అటువంటి పరిస్థితుల్లో కరోనా వైరస్ రాక ప్రజానీకాన్నే కాదు చిన్నారుల జీవితాలను బాగా ప్రభావితం చేసేసింది. కరోనా వైరస్ కారణంగా వారు వారి ఇళ్లకే పరిమితమైపోయారు. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కోసం మనకి పార్కులు అలాగే మన జిమ్ ట్రాక్స్ అవన్నీ ఓపెన్ చేస్తే బాగా ఉపయోగపడుతుంది. మనకి ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది ఉండాలండి. ఎందుకంటే మనం ఫిజికల్లీ కొంచెం స్ట్రాంగ్ ఉండాలంటే కొంచెం వాకింగ్ కానీ అలాగే జిమ్నాస్టిక్స్ కానీ అలాగే ఎక్సర్సైజ్ ఇవన్నీ ఉండాలి. అలాగే మళ్ళీ పార్క్స్ అన్ని జిమ్స్ కూడా కొంచెం ఓపెన్ చేస్తే కొంచెం బాగుంటుంది. ఇళ్లకే పరిమితమైన చిన్నారులు ఇంట్లో ఆడుకునే చెస్, క్యారమ్స్, వీడియో గేమ్స్ తదితరాలకే పరిమితమైపోయారు. వారికి కనీసం బయట ఆడే బాహ్య క్రీడలను క్రీడించే అవకాశాలు లేకుండా పోయాయి. ఇదిలా ఉంటే గతంలో ఉన్న మైదానాలన్నీ నేడు కరోనా వ్యాప్తి కారణంగా మూతపడ్డాయి. గతంలో బాహ్య క్రీడలకు నెలవుగా ఉండే ఎంబీవీకే స్టేడియం, సత్యనారాయణపురం, బీఆర్టీఎస్ రోడ్డు, ఫుడ్ జంక్షన్ పార్కు తదితరాలు పూర్తిగా మూతపడ్డాయి. ఈ గ్రౌండ్స్లో స్కేటింగ్ కూడా అందుబాటులో ఉండేది. ఎందరో వందలాది మంది చిన్నారులు ఇక్కడ క్రీడలను ఆడేవారు. అయితే గత రెండేళ్లుగా వచ్చిన కరోనా రాక వీటన్నిటినీ కనుమరుగయ్యేలా చేసేసింది. ఈరోజు విజయవాడలో చూసుకుంటే చాలా తక్కువ ప్రదేశాలు ఉన్నాయి, పార్కులు కానీ గ్రౌండ్లు కానీ ఇవన్నీ కూడా. కొంచెం ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో కూడా అందరూ బాడీ ఫిట్నెస్కి వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి చిన్నపిల్లలు కూడా స్కూలు ఆన్లైన్ స్కూల్ అని చెప్పి ఇంట్లోనే ఉండి ఒక రకంగా తయారవుతున్నారు. సాయంత్రాల పూట కొంచెం ఉద్యానవనాలు పార్కుల్లాగా తర్వాత గ్రౌండ్లనే కొంచెం అంతర్జాతీయ స్థాయిలో మనకు కూడా ఉంటే చాలా బాగుంటుంది. విజయవాడ అన్ని విధాలుగా అన్ని రకాలుగా డెవలప్మెంట్ ఉంటుంది కానీ ఈ పార్కుల గురించి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు వేరే వేరే సిటీస్లో చక్కగా ప్రతి ఏరియాకి ఒక పార్కు, ఒక గ్రౌండు నీట్గా బాగుంటాయి. మనకి ఇక్కడ ఉన్న మరి దురదృష్టం ఏంటంటే పిల్లలకి ఆడుకోవడానికి పార్కులు కానీ ఇట్లాంటివి చాలా కరువు అయ్యాయి. ఇంకో విషయం ఏంటంటే నిత్యం క్రీడల్నే ప్రధానంగా పెట్టుకొని పలు జిల్లా, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో ఆడే విద్యార్థులకు మాత్రం పెద్ద ఇబ్బందులే ఎదురవుతున్నాయి. ఎందుకంటే వారు క్రీడించే ఆటలు పోటీల్లో నెగ్గాలంటే వారికి నిత్యం ఆయా ఆటలు ఆడేందుకు సమయం, కసరత్తు కావాలి. కానీ అవేవి ప్రస్తుతం లేవు. దీంతో ఎన్ ఐడియల్ మ్యాన్స్ బ్రెయిన్ ఈజ్ ద డెవిల్ వర్క్షాప్గా మారిపోయింది. దీంతో వారి నైపుణ్యాలను సానపెట్టుకోలేక తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇప్పటికే కరోనా వైరస్ ఫస్ట్, సెకండ్ వేవ్లు పూర్తవుతున్నా థర్డ్ వేవ్ వస్తుందన్న నిపుణుల హెచ్చరికల దృష్ట్యా ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ చిన్నారుల భవితవ్యం దృష్ట్యా మైదానాలకు అనుమతిని నిరాకరిస్తున్నాయి. అయితే ఆటల్నే నమ్ముకున్న విద్యార్థులకు మాత్రం ఇది పెద్ద సమస్యగా మారిపోయింది. ఏంలేదు, పార్క్స్ కూడా త్వరగా ఓపెన్ చేస్తే బాగుంటుందండి. చిన్నపిల్లలు ఇంటి దగ్గర ఆడుకోవడానికి వాటికి ఇబ్బంది లేకుండా పార్క్స్ ఓపెన్ చేస్తే అన్నీ ఓపెన్ చేస్తున్నారు, బయట థియేటర్స్ అని అవిని. అలాగే వాకర్స్ కూడా ఇబ్బందిగా ఉంటుంది రోడ్ల మీద నడవడానికి. అలాగే ఈ పార్క్ కాకుండా పెద్ద పెద్ద పార్క్స్ కూడా స్పోర్ట్స్ సంబంధించిన గ్రౌండ్స్ కానీ అవన్నీ ఇంకా డెవలప్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నానండి. ఇదిలా ఉంటే
మరోవైపు చిన్నారులు గత రెండేళ్లుగా ఇళ్లకే పరిమితమైపోవడంతో వారు మెల్లమెల్లగా ఆటలు ఆడేందుకు బయటకు వస్తున్నారు. వారికి మైదానాలు అందుబాటులో లేకపోవడంతో వారు బీఆర్టీఎస్ రహదారిపైనే స్కేటింగ్ను చేస్తున్నారు. ఇది ఒక రకంగా ప్రమాద గంటికల్నే మ్రోగిస్తుందని చెప్పాలి. అయితే మైదానాలను తెరిచి కరోనా నిబంధనలు పాటింపజేస్తూనే బ్యాచ్ల వారీగా ప్రభుత్వం కనుక మైదానాల నిర్వహణ చేస్తే తమ చిన్నారులు తిరిగి క్రీడల్లో ముందుకు వెళతారని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. విజయవాడలో పార్కులు కొన్ని చోటే సదుపాయం ఉంది, ఇంకా అన్ని చోట్ల ఇలాగే మా అన్ని జిమ్ లాగా అన్ని ఎక్విప్మెంట్ ఉండి ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. అలాగే ఈ వాకింగ్ ఇది కూడా బాగా ఉండాలి అని చెప్పి అనుకుంటున్నాను. చాలామంది కూడా ఇక్కడ రోజు పొద్దున్న సాయంత్రం చాలామంది ఇక్కడ వాకింగ్ చేస్తున్నారు. ఇంకా అన్ని చోట్ల విజయవాడ అన్ని చోట్ల కూడా ఇలాంటి ఇంకా ఉండాలని చెప్పి ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను. పార్కులన్నీ కూడా డెవలప్ చేయాలని అనుకుంటున్నాను. అన్ని ఇక చిన్నారుల విషయానికి వస్తే కరోనా రాకకు ముందు తాము చక్కగా మైదానాల్లో ఆడుకునేవారమని తమకు కాస్తైనా ఆట విడుపు ఉండేదని చెబుతున్నారు. కానీ ఇప్పుడు మైదానాలు పూర్తిగా మూసుకుపోవటం వల్ల ఆటల్ని ఎక్కడ ఆడాలో తెలియక మానసికంగా బాధపడుతున్నామని పేర్కొంటున్నారు. కనీసం మైదానాలను అందుబాటులో ఉంచితే తమకు తిరిగి ఆటలు ఆడేందుకు కాస్త వెసులుబాటు కలుగుతుందని అంటున్నారు. మైదానాలను తెరవాలా లేక వద్దా అన్న అంశంపై కూడా ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందేమో వేచి చూడాలి. మరి ముఖ్యంగా విజయవాడలో అన్ని కార్యక్రమాలు యథావిధిగా జరుగుతున్నాయి. మరి పిల్లలకి రేపటి నుంచి స్కూల్స్ కూడా అంటున్నారు. మరి చుట్టుపక్కల మన ఇక్కడ రైల్వే కాలనీలో పక్కన మంచి పార్క్ ఉంది, అదేవిధంగా ప్లేగ్రౌండ్లు చాలా ఉన్నాయి. ఈ చుట్టుపక్కల కాలువలు మన సామూర్తి రోడ్డు పక్కనే మంచి పార్క్ ఉన్న కాలువ పక్కన పార్కులు కూడా ఉన్నాయి. వీటిని కూడా శుభ్రపరిచి మరి రేపటి నుంచి కూడా మరి స్కూల్ తెరిస్తే పిల్లలకి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాల్సిందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. మరి ఈ చుట్టుపక్కల అటు రాజీవ్ గాంధీ పార్క్ కానీ ఇటు మరి బుడమేర దగ్గర మన వాంబే కాలనీ పక్కన చుట్టుపక్కల కూడా పార్కులు ఉన్నాయి. అదేవిధంగా ఈ రైల్వే కాలనీలో ఉన్న అటువంటి పార్క్ అన్నిటి కూడా పునరుద్ధరించి అందరూ కూడా ఆట విడుపుగా మరి చూడాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం.